అర్థాలు పరమార్థాలు ఏంటి ఈ అర్థాలు పరమార్థాలు ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య మాటల యుద్ధం మొదలైంది హరీష్ రావు మాటలకు సపోర్టుగా పవన్ కళ్యాణ్ తెలంగాణను తిట్టడం తెలంగాణ ప్రాంతాన్ని విమర్శించడం తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడడం నాకు వ్యక్తిగతంగా మనస్తాపన చెందిందని తెలంగాణ మంత్రి అయినటువంటి హరీష్ రావుకు మద్దతు పలికినట్లయింది దీన్ని చదును చేసుకొని వెంటనే పేర్ని నానిగారు విమర్శలు చేస్తున్నారు ఈ కొత్తగా ఈ పవన్ కళ్యాణ్ ఏంటి ఈ వకీల్ సాబ్ వకీల్ రాజకీయాలు తెలంగాణలో కాపురం చేస్తున్నారు ఆస్తులు ఉన్నాయి వ్యాపారం చేస్తున్నారు తెలంగాణ నాయకులతో కొత్త బంధం ఏర్పరచుకోవడానికి ఈ యొక్క పవన్ కళ్యాణ్ ఇక కిరాయి మాటలు మాట్లాడుతున్నాడని పేర్ని నాని అన్నారు ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణల మధ్య ఈ మాటల యుద్ధం యొక్క అర్థాలు పరమార్థాలు పవన్ కళ్యాణ్ విమర్శించడం పట్ల ఈ పేర్ని నాని వకీల్ పాత్ర ఏంటి కొత్త వకీల్ పాత్ర ఏంటి అంటూ విమర్శలు గుప్పించారు సో దీన్ని బట్టి చూస్తే పేర్ని నాని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ మీద ఇప్పుడైతే మంచిగా కాకుండా ఆంధ్రప్రదేశ్ మీద వ్యతిరేకత తీసుకొచ్చడానికి మంచి అవకాశం అని చెప్పి ఈ యొక్క పవన్ కళ్యాణ్ను విమర్శించారు తెలంగాణ ప్రజల పట్ల మాట్లాడుతున్నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను వదిలేస్తున్నాడు అన్న రకంగా పేర్ని నాని విమర్శించడం జరిగింది ఇక పవన్ కళ్యాణ్ ఏ రాష్ట్రమైతేనేముంది రెండు మనవే అనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలు యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ముఖ్యమంత్రి అయితేనేముంది మంత్రులు అయితేనేముంది ఎవరైనా కూడా తగు జాగ్రత్తతో మాట్లాడాలని చెప్పారు కానీ ఇదే అదును తీసుకొని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వ్యతిరేకంగా చూపించడానికి పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా చూపించడానికి ఓట్లు తగ్గించడానికి మాట్లాడినట్టుగా కనపడుతుంది సో పవన్ కళ్యాణ్ యొక్క మాటలకు అర్థాలు పరమార్థాలు ఆరా తీసినట్లుగా కనపడుతుంది సో బీఆర్ఎస్కు పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇవ్వడం వలన కూడా రాబోయే 2024లో బీఆర్ఎస్తో పొత్తు పోవడానికి కూడా పవన్కు ఉండే అవకాశం ఉంది కానీ వైఎస్ఆర్సీపీకి మాత్రం బీఆర్ఎస్తో ఎటువంటి సంబంధం లేదు ఎటువంటి పొత్తు అనే అవకాశం కూడా రాదు రాకపోదు ఈ పరిస్థితిని గమనించి ఆంధ్రప్రదేశ్కు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ని చిత్రీకరించాలనే ఆలోచనలో ఆంధ్రప్రదేశ్ యొక్క వైఎస్ఆర్సీపీ యొక్క ప్రభుత్వము మంత్రులు ఈ యొక్క పవన్ కళ్యాణ్ను ఎత్తిపోస్తూ ఆంధ్రప్రదేశ్కు వ్యతిరేకంగా చిత్రీకరించడానికి పన్నాగంలో ఒక భాగంగా గమనించవచ్చును సో మున్ముందు ఇంకా ఏం జరుగుతుందో ఈ విమర్శలు ఈ యొక్క అర్థాలు పరమార్థాలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూద్దాం